తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అన్ని కులాలకు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యంలో బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు హర్షం ప్రకటిస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వాయిస్ ఎడ్యుకేషన్ హబ్ లో టిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ శీలసారం ప్రవీణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, ఎంపీపీ దాసరి అమరావతి, వైస్ చైర్మన్ జకియోదీన్, గజ్వేల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు 20వ వార్డు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ షీర్ల శ్యామల మల్లేశం, నియోజకవర్గ టీఆర్ఎస్వి అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, మన ప్రీతమ నాయకులు, జిల్లా మంత్రివర్యులు, అన్నీ హరీశన్న గారి నాయకత్వంలో ఒక చక్కని బడ్జెట్ ప్రవేశం రూపకల్పన చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అన్ని విభాగాలకు కూడా వేలాది కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించి ఒక మంచి బడ్జెట్గా, ఒక ఉత్తమమైనటువంటి బడ్జెట్గా వారు రూపకల్పన చేసి బడ్జెట్లు సమర్పించడం జరిగింది. విద్యారంగాన్ని గత ప్రభుత్వాలు విస్మరించినా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకుండా తగిన నిధులు కేటాయించాలి, విద్యార్థులకు చక్కటి బోధనతో పాటు చక్కటి హాస్టల్ వసతులు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు దాదాపుగా తమ్ముడు చెప్పినట్టు 4000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు గజ్వేల్ ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. అదేవిధంగా కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో లేనటువంటి బిల్డింగులు కూడా కొన్ని వేల వందల కోట్లతోని ఇలా మన గజ్వేల్లో కట్టారంటే ఆ ఘనత నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారిది. అందుకే ఈ ప్రతి విద్యార్థి కూడా, ప్రతి విద్య టీఆర్ఎస్వి విద్యార్థి కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మన హరీశన్న గారు ఏం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించి మన విద్యార్థి విభాగం తరఫున ఎల్లవేళ ఎప్పుడు టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున పాటికి అండదండగా ఉండాలని కోరుకుంటూ అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయించి బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు పురుగులన్నము వాసన వెదజల్లే చారలాంటి మధ్యాహ్న భోజనం పథకం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా కానీ అసలు విద్యార్థులను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు.